ప్యూర్ ప్లెయిన్ మెటల్స్ ఒకటి, అలాగే కొన్ని కొన్ని కమాడిటీ బేస్డ్ కంపెనీస్, ఇటువంటి వాటిలో కూడా మనం స్ట్రాంగ్ గెయిన్స్ అనేది చూసాం. సో రాబోయే రోజుల్లో మనకి కొద్ది కొద్దిగా ఈ పారామీటర్స్ అనేవి, ఎకనామిక్ పారామీటర్స్ అనేవి కొద్దిగా పాజిటివ్ సైన్ వచ్చినప్పటికీ డెఫినెట్లీ మనకి పవర్ జనరేటింగ్ కంపెనీస్ ఒక చాలా కీన్గా వాచ్ చేయాలండి. ఎందుకంటే పవర్ కన్జంప్షన్ ఎప్పుడైతే గ్రో అవుతుందో పవర్ జనరేటింగ్ కంపెనీస్ కూడా అబ్సల్యూట్లీ బీటింగ్ డౌన్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి దో యూటిలిటీ కంపెనీస్ అనే కానీ వాటిలో కొద్దిగా మనకి భయం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో టెలికామ్ డెఫినెట్లీ భారతీ ఎయిర్టెల్ దేవ్ అనౌన్స్డ్ స్టేక్ సేల్ బై ద ప్రమోటర్స్, కాబట్టి ఒక స్వల్పంగా రియాక్షన్ చూసాం. బట్ భారతీ ఎయిర్టెల్ కూడా రాబోయే రోజుల్లో ఆన్ ఎవ్రీ డిక్లైన్ ఇట్స్ అ బై అనే చెప్పుకోవాలి. టెలికమ్యూనికేషన్ రంగంలో ఎక్స్క్లూజివ్లీ మనకి వోడాఫోన్ ఐడియా కూడా పెరిగింది, బట్ భారతీ ఎయిర్టెల్ విల్ డెఫినెట్లీ బి ద లీడర్ అనే చెప్పాలండి, ఫ్రంట్ లైన్ స్టాక్ అని చెప్పాలి. డెఫినెట్లీ మనకి కెమికల్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఆర్ కొన్ని కంపెనీస్ అందులో ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉన్నాయి వితౌట్ ఎనీ రియాక్షన్. సో అటువంటి వాటిని చేజ్ చేయకుండా కొద్దిగా వెయిట్ చేయడం గురించే బట్టండి. ఫార్మసిటికల్ కంపెనీస్ లో కూడా మనం చూసాం లాస్ట్ వన్ వీక్ కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకున్న ఫార్మసిటికల్ కంపెనీస్ ఎస్పెషల్లీ ఆన్ ఫ్రైడే దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అందులో ఫ్రంట్ లైన్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, లైక్ డాక్టర్ రెడ్డీస్ కానివ్వండి, దివి ల్యాబ్స్ కానివ్వండి, ఇటువంటి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సెకండ్ ర్యాంక్ ఇండియా బేస్డ్ ఫార్మసిటికల్ కంపెనీస్ లైక్ ఆల్కెమ్, అజంతా ఫార్మా, ఇప్కా ల్యాబొరేటరీస్, జేబీకెమ్, యూనికెమ్ ఇటువంటివన్నీ కూడా డెఫినెట్లీ ఆన్ ఎవ్రీ డిక్లైన్ వాటిని కూడా బై చేసుకునే అవకాశం వస్తుంది. రాబోయే మూడు నెలల్లో బై చేయమనే చెప్తానండి. ఇవన్నీ పక్కన పెడితే మనకి ఆటో ఆన్సెల్లీస్ లో కొన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా మనం గెయిన్ చేయడం లాస్ట్ ఫ్యూ డేస్ లో చూసాం, ఇంక్లూడింగ్ భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్. భారత్ ఫోర్జ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ టు ఆటోమోటివ్ అండి, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ టు డిఫెన్స్, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ టు మెరైన్, ఏరోస్పేస్, ఇటువంటి వాటి అన్నింటిలో కూడా లాస్ట్ 3 to 5 years లో బాగా రీజనబుల్లీ బాగా డైవర్సిఫై అయింది. ఇక రాబోయే రోజుల్లో వాళ్ళ బిజినెస్ మిక్స్ కూడా ఆటోమోటివ్ వర్సెస్ నాన్ ఆటోమోటివ్ చక్కటి మిక్స్ ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీస్ అండ్ మల్టీ డికేడ్ ఓల్డ్ కంపెనీ అండ్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కూడా ఉన్న కంపెనీ. కాబట్టి అటువంటివి జాగ్రత్తగా, దిస్ ఈస్ నాట్ ఎ డైరెక్ట్ రికమెండేషన్ టు బై, అటువంటి కంపెనీస్ మేబీ బాష్ కూడా అరౌండ్ 9000 రేంజ్ లో చాలా రోజుల నుంచి కొట్టుమిట్టాడుతుంది. సో ఆటో ఆన్సిలరీస్, ఆటోమొబైల్ కంపెనీస్ ఆల్సో కాల్ ఫర్ ఎ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు గతంలో ఓన్లీ ఫైనాన్షియల్స్ మనం పక్కన పెట్టాలనుకోకుండా రాబోయే 3 to 4 months లో అంటే జూన్ క్వార్టర్ ఎలాగో మనకి ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ జనరలీ అన్ని కంపెనీస్ రిజల్ట్స్ అంత బాగుండవు అని తెలుసు. కాబట్టి ఫైనాన్షియల్స్ ఆర్ హెవీలీ బీటెన్ డౌన్, ఎస్పెషలీ ఫ్రంట్ లైన్ ఫైనాన్షియల్ స్టాక్స్. సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కి వెళ్ళడం జరిగింది, దట్ టు గో విత్ ద టాప్ ఆఫ్ ద లైన్ నేమ్స్ అండి. అలాగే మనకి ఎఫ్ఎంసీజీ కంపెనీస్ మాత్రం స్టిల్ ఐ వుడ్ సే కొద్దిగా యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ కరెక్షన్, ఒక 10 to 15% కరెక్షన్ వీటిల్లో వచ్చే అవకాశం ఉంది. అన్నిట్లో రాకపోయినా కానీ మన హిందుస్థాన్ యూనిలీవర్ లో చూసాం ఆల్మోస్ట్ 2500 దగ్గర నుంచి 2000 దాకా వచ్చింది. అలాగే నెస్లే కూడా అబౌట్ 1500 to 2000 రూపీస్ కరెక్ట్ అయింది మనం కూడా చూసాం. సో ఇలాగా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ బ్లైండ్లీ ప్రైస్ ని చేజ్ చేసుకుంటూ వెళ్లకుండా వీ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. దేర్ క్యాన్ బి 10 to 15% కరెక్షన్, ఒకవేళ రాకపోతే మేబీ ఎస్ఐపి మోడ్ లో ఎవ్రీ మంత్ కొద్ది కొద్దిగా నెక్స్ట్ 3 to 6 months తప్పకుండా అందులో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో గతంలో చెప్పినట్టు మనకి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా జనరల్ ఇన్సూరెన్స్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ దే విల్ డెఫినెట్లీ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 5 years. కాబట్టి వాటిల్లో కూడా, బట్ దే ఆర్ వెరీ లాంగ్ టర్మ్ ప్లే అండి, 1 year వ్యూతో అట్లా డెఫినెట్లీ ఎవరు కూడా కొనకూడదు. ద బెస్ట్ వే ఈస్ టు బై యూనో 6 months to 12 months ఎస్ఎఫ్బిలో కొనుక్కుంటే 3 to 5 years పీరియడ్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ ఆల్ గివ్ యూ అన్ ఎక్సలెంట్ రిటర్న్. సో ఇవి పక్కన పెడితే మనకి కొన్ని స్టాక్స్ ఏవైతే అవాయిడ్ చేయాలంటే ఇప్పటికి కూడా ఎయిర్లైన్ స్టాక్స్, దో కొద్దిగా ఎయిర్లైన్ ఆపరేషన్ స్టార్ట్ అయినా కానీ మనకి ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఆక్యుపెన్సీ ఎట్ ఫుల్ లెవెల్. హోటల్ స్టాక్స్, ఎయిర్లైన్ స్టాక్స్ ఇటువంటివి దే కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్, ఎస్పెషలీ మనకి రాబోయే 3 to 6 months, ఎస్పెషలీ ఫెస్టివల్ సీజన్ దట్స్ క్లోజ్ టు మేబీ దసరాలు దీపావళి అయ్యేదాకా కూడా ఎక్కువగా మేము బిజినెస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదని చాలామంది ఎక్స్పర్ట్స్, ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అలాగే హోటల్ స్టాక్స్ కూడా డెఫినెట్లీ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు ఫ్లాక్ టు హోటల్స్. సో టూరిజం రిలేటెడ్ హోటల్స్, ఎయిర్లైన్ ఇండస్ట్రీస్ ఇటువంటి స్టాక్స్కి మాత్రం ఇప్పటికి కూడా కొద్దిగా దూరంగా ఉండాలని అంటారు. ఎక్స్ట్రీమ్ కాంట్రేరియన్ బెట్లా కూడా ఇప్పుడే కొనకూడదండి, ఎందుకంటే దెర్ కెన్ ఆల్వేస్ బి సమ్ షాక్స్. ఇంత చాయిస్ ఉంది కాబట్టి ఈ 3 to 4 sectors మనం అవాయిడ్ చేయొచ్చు అని చెప్తున్నాం.
అలా మనకి స్టీల్ కంపెనీస్ కానివ్వండి, ప్యూర్లీ కమాడిటీ బేస్డ్ కంపెనీస్. సిమెంట్లు మనం గత ఫ్యూ డేస్గా కొద్దిగా మంచి ర్యాలీనే చూసాం, బట్ మనం మైగ్రెంట్ లేబర్ ప్రాబ్లమ్ చూస్తూనే ఉన్నాం. కాబట్టి కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హోమ్ బిల్డర్స్ వీళ్ళందరూ ఎంత ఫాస్ట్గా వాళ్ళు పనులు బిగిన్ చేయగలుగుతారో, మైగ్రెంట్ లేబర్ మళ్ళీ వాపస్ రాగలుగుతారో, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జనరల్లీ ఇంకొద్దిగా కాలం వెయిట్ చేయొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అండ్ ప్రాపర్టీ కంపెనీస్ ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఆర్ ఇంక్లూడింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఇటువంటివి కొద్దిగా ఐ థింక్ యూ కెన్ వెయిట్. కానీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో రీసెంట్లీ డిపాజిట్ రేట్స్ బాగా తగ్గించారు అండ్ వీఆర్ గెటింగ్ హౌసింగ్ ఫైనాన్స్ అట్ ద లోయెస్ట్ రేట్ ఇన్ ద లాస్ట్ ఆల్మోస్ట్ 3 to 5 years. కాబట్టి కొంచెం లోయర్ రంగ్లో అండ్ మిడ్ టైర్ లోన్స్లో డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. అందులో స్ట్రాంగ్ కంపెనీస్ లైక్ మేబీ ఆవాస్ ఫైనాన్సర్స్, సో గతంలో పిఎన్బి హౌసింగ్, ఇటువంటి కంపెనీస్లో హెచ్డిఎఫ్సి అఫ్కోర్స్ ఈజ్ ద లీడర్. హెచ్డిఎఫ్సీలో కూడా మనం మంచి కరెక్షన్ చూసాం. సో హెచ్డిఎఫ్సి లాంటిది మనం వీ కెన్ డెఫినెట్లీ డూ ఎస్ఐపి అండి. బట్ ఇటువంటి సెకండ్ రంగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ విచ్ ఆర్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్, అందులో కూడా వాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్ కంప్లీట్లీ ఆటోమేటిక్ చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ఎవరైతే డిస్బర్స్మెంట్ చేస్తున్నారో అటువంటి వాటిలో కేర్ఫుల్లీ క్యాలిబరేటెడ్ ఎక్స్పోజర్స్ కొద్ది కొద్దిగా రాబోయే 3 to 6 months, ఇమీడియట్లీ కాకుండా నాటు 3 to 6 months తీసుకోవచ్చండి. సో మనకి హౌసింగ్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాటిల్లో కొన్ని స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి, అటువంటివి కూడా డెఫినెట్లీ వన్ కెన్ బై. ఎందుకంటే మనకి రాబోయేది వర్షాకాలం అయినా కానీ ఇప్పటిదాకా మనకి లాక్డౌన్లో ఉన్నాం, నెక్స్ట్ క్వార్టర్ ఎలాగో రిజల్ట్స్ ఉండవు, దాని క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ దాకా వర్షాకాలం ఉంటుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఇన్ ద సెన్స్ 3 to 6 months టైంలో ఎక్కడన్నా దేర్ క్యాన్ బి 10 to 15-20% కరెక్షన్, కానీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీస్ కూడా ఈ 3 to 6 months పీరియడ్లో స్ట్రాంగ్ కంపెనీస్, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ కంపెనీస్, అటువంటి వాటిల్లో కొద్ది కొద్దిగా మనం ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూస్ బేస్డ్ బయింగ్ మాత్రం ఫార్మస్యూటికల్ కంపెనీస్లో ఏదో ఒక వ్యాక్సిన్ ట్రయల్ అప్రూవ్ అయింది, ట్రయల్స్ బిగిన్ చేసింది అని అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఎక్కడన్నా వార్త రాగానే, ఇక్కడ ఏదైనా స్పర్ట్ వచ్చినప్పుడు అన్ని ఫార్మస్యూటికల్ కంపెనీస్లో మాత్రం ఎక్స్పోజర్ తీసుకోకూడదండి. ఎందుకంటే మన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ ఆల్మోస్ట్ 3 to 5 countries వాళ్ళు బ్యాన్ చేశారు. దో ICMR ఇండియాలో బ్యాన్ చేయకపోయినా వాళ్ళు మాత్రం ఈ పర్టికులర్ COVID-19కి అది వాడద్దు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో అటువంటిప్పుడు మనకి ఇప్కా ల్యాబ్స్ కూడా కరెక్షన్ చూసాం. సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ న్యూస్ డూ నాట్ బై ఫార్మసూటికల్ స్టాక్స్ అండి, ఎందుకంటే కొద్దిగా పెరుగున్నాయి, అవి కూడా డెఫినెట్లీ కొద్దిగా ఎక్కువ కాకపోయినా కానీ కొంచెం రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అవి రియాక్ట్ అయినప్పుడు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ లూపిన్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, సిప్లా, క్యాడిలా, ఇటువంటి కంపెనీస్లో డెఫినెట్లీ వన్ కెన్ టేక్ ఎ పొజిషన్. ఎందుకంటే ఇది ఒక 2-3 year వ్యూతో అండి, నాట్ ఓన్లీ కోవిడ్ అండ్ కరోనా రిలేటెడ్ మెడిసిన్స్, జనరలీ అన్ని మెడిసిన్స్ హెల్త్ కేర్ రంగం బాగా పెరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ వీటికి కూడా మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా హాస్పిటల్ రంగం ఒకటి, డయాగ్నోస్టిక్ కంపెనీస్, ఇవి గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు లాక్డౌన్ పార్షియలీ ఆర్ ఆల్మోస్ట్ నెక్స్ట్ 3 months కంప్లీట్లీ ఎత్తేస్తారు కాబట్టి నాన్ కరోనా అండ్ కోవిడ్ రిలేటెడ్ పేషెంట్స్ కూడా దే విల్ స్టార్ట్ ఫ్లాకింగ్ ఇన్ టు హాస్పిటల్స్, ఎస్పెషలీ మనకి రాబోయేది వర్షాకాలం కాబట్టి హాస్పిటల్స్కి మళ్ళీ విపరీతమైన డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. సిమిలర్లీ డయాగ్నోస్టిక్స్ ఆల్సో రాబోయేది వర్షాకాలం ఫాలోడ్ బై వింటర్, జనరల్లీ దట్ ఈస్ ద టైమ్ వెన్ డిజీజ్ స్ప్రెడ్స్. కాబట్టి ఇప్పుడు బాగా బీటన్ డౌన్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో తప్పకుండా మంచి కొనుగోలు చేయొచ్చు. అందులో లిస్టెడ్ స్పేస్లో డయాగ్నోస్టిక్స్ అండ్ హాస్పిటల్స్లో వెరీ లిమిటెడ్ చాయిస్ ఉంది కాబట్టి గో విత్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్. డయాగ్నోస్టిక్స్లో ద ఓన్లీ 2 కంపెనీస్ విచ్ ఆర్ లిస్టెడ్, బట్ హాస్పిటల్ స్టాక్స్లో కూడా 1 or 2 strong companies విత్ ఏ 3 to 5 year వ్యూ తప్పకుండా కొనుక్కోవచ్చు. కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ మాత్రం పెద్ద రియాక్షన్ చూడలేదు కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు వెయిట్, కొద్ది కాలం వెయిట్ చేయొచ్చండి. రాబోయే 3 to 4 months కొద్దిగా అందులో కూడా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాకపోతే ఒక 10% హయ్యర్ ప్రైస్ పెట్టి కొనడంలో తప్పేం లేదు, ఎందుకంటే దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంపెనీ. కాబట్టి కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అవాయిడ్ చేసి మిగతా చెప్పిన ఈ 7 to 8-10 sectors కొద్ది కొద్దిగా, అంటే మనకి ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇంకా మార్కెట్ స్ట్రాంగ్గా వన్ వే వెళ్తుందని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఆల్రెడీ మార్కెట్ 9,500 దాకా నిఫ్టీ అండ్ క్లోజ్ టు 20,000 దాకా 19,500-20,000 దాకా బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చింది కాబట్టి
దేర్ విల్ ఆల్వేస్ బి కరెక్షన్స్ అండి. చిన్న కరెక్షన్స్ అంటే యూనో బ్యాంక్ నిఫ్టీ కెన్ కరెక్ట్ బై యూనో 7-10%. సిమిలర్లీ నిఫ్టీ కూడా 5-7% కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ లీడర్షిప్ పొజిషన్ మాత్రం డెఫినెట్లీ చేంజ్డ్ ఓవర్ టు హెల్త్ కేర్ సెక్టర్, టెలికమ్యూనికేషన్ కంపెనీస్, సమ్ ఐటీ కంపెనీస్, అలాగే డిజిటల్ ఫోకస్ ఉన్న ఐటీ కంపెనీస్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో రాబోయే రోజుల్లో ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిజిటల్ అండ్ మొబైల్ బేస్డ్ బిజినెస్ అండి. సో దెర్ ఆర్ ఎ ఫ్యూ కంపెనీస్, జియో అండ్ భారతీ ఎయిర్టెల్ పక్కన పెట్టండి, దే ఆర్ నో మోర్ ఓన్లీ ఏ టెలికామ్ కంపెనీస్. దే ఆర్ గోయింగ్ టు బి, ఎస్పెషల్లీ నేను లాస్ట్ 2-3 weeks గా చెప్పడం జరిగింది, రిలయన్స్ ఈస్ గోయింగ్ టు బి ద అమెజాన్ ఆఫ్ ఇండియా. ఇట్స్ ద ఓన్లీ ఆన్సర్ టు అమెజాన్ ఇన్ ఇండియా. సో వాళ్ళకి ఇంకా మైక్రోసాఫ్ట్ నుంచి దే హ్యావ్ టు గెట్ సమ్ గుడ్ న్యూస్. సో ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళతో కూడా వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. అండ్ లాస్ట్ 1 month ఆల్మోస్ట్ యూనో 4-5 మేజర్ ప్లేయర్స్ రిలయన్స్ జియో స్పేస్లో రకరకాలైన ప్రైవేట్ ఈక్విటీ చిన్న చిన్న పోర్షన్స్లో తీసుకున్నారు. లీడింగ్ వన్ వాజ్ ఫేస్బుక్. సో ఇలా మనకి రాబోయే రోజుల్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇన్ ద నెక్స్ట్ 5-10 years విల్ క్రియేట్ సమ్ మెగా లీడర్స్ ఇన్ ఇండియా ఆల్సో. సో అటువంటి వాటిలో సెలెక్ట్ చేసుకుని ఆన్ ఎవ్రీ డిక్లైన్స్ వన్ కెన్ బై. కొన్ని అవార్డబుల్ సెక్టర్స్ కూడా ఇందాక చెప్పుకోవడం జరిగింది, హాస్పిటల్స్ కానివ్వండి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానివ్వండి, ఎయిర్లైన్ సెక్టర్ కానివ్వండి, ప్యూర్లీ ట్రావెల్ రిలేటెడ్ సెక్టర్ కానివ్వండి, ఆర్ దానికి సంబంధించిన పెరిఫరీ సెక్టర్స్ ఇటువంటివి. ఈవెన్ టెక్స్టైల్స్ కూడా బాగా బీటన్ డౌన్ ఉన్నాయి. విల్ టెక్స్టైల్ డిమాండ్ కమ్ బ్యాక్? మేబీ నాట్ ఇమ్మీడియట్లీ, బట్ కొన్ని మాత్రం వాల్యూ బేస్డ్ బయింగ్ అనేది చేయొచ్చు, ఎస్పెషలీ అండర్ గార్మెంట్స్లో కానివ్వండి. ఫ్యాషన్ డిజైనర్ వేర్ మాత్రం ఇమ్మీడియట్లీ కొనుగోలు చేయరు, బట్ అండర్ గార్మెంట్స్ ఆ సెగ్మెంట్లో ఉన్నవాళ్ళు డెఫినెట్లీ దే విల్ బీ ఎ స్పర్ట్ ఆఫ్ బయింగ్ ఓవర్ ద నెక్స్ట్ 3-4 months. అండ్ దట్ ఈస్ వన్ రెగ్యులర్ అండ్ నెసెసిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ కాబట్టి అటువంటి వాటిల్లో మంచి స్ట్రాంగ్ స్టాక్స్, బీటన్ డౌన్ స్టాక్స్ విత్ గుడ్ ఫండమెంటల్స్ వన్ కెన్ అక్వైర్. టోటల్ టెక్స్టైల్ సెక్టర్ మాత్రం ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం కాబట్టి వన్ కెన్ వెయిట్ ఫర్ టెక్స్టైల్స్ టు రివైవ్. ఫ్యాషన్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు టేక్ ఎ లాంగ్ టైమ్ టు రివైవ్ అండి. అండ్ ఎస్పెషలీ అలాగే యూనో ఈ రీటైలింగ్లో మాత్రం యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్. డీమార్ట్ గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి, బట్ వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్ బిఫోర్ బయింగ్ సచ్ స్ట్రాంగ్ కంపెనీస్. దో కంపెనీ పరంగా మంచివైనా, ఎంత డిమాండ్ బాగున్నా కానీ వాల్యుయేషన్స్ పరంగా చాలా హై ఉన్నాయి కాబట్టి కొన్నిటికి మాత్రం అప్పుల భారంలో కూరుకుపోయినాయి. అటువంటివి మాత్రం డెఫినెట్లీ వన్ కెన్ అవాయిడ్ కంప్లీట్లీ టిల్ టుడే. బట్ స్ట్రాంగర్ రీటైలింగ్ వాటిల్లో మాల్స్ కానివ్వండి, రీటైలింగ్ ఫ్యాషన్ రీటైలింగ్ ఆర్ ఇతరఇతర మర్కాండైజ్ రీటైలింగ్ ఇటువంటి వాటిలో వన్ కెన్ టేక్ అన్ ఎక్స్పోజర్. ఎఫ్ఎంసీజీలో వెయిట్ ఫర్ సమ్ స్మాల్ కరెక్షన్, బట్ కొన్ని ఏవైతే ఫార్వర్డ్ లుకింగ్ ఉన్నాయో, ఐటీసీ హ్యాస్ బీన్ కంప్లీట్లీ బీటెన్ డౌన్. ఇప్పుడే మళ్ళీ ఇట్ హాస్ స్టార్టెడ్ ఇట్స్ రివైవల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ ప్రైస్. సో అటువంటివి మేబీ టాటా కన్జ్యూమర్ ఇటువంటి వాటిలో డెఫినెట్లీ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్ అయింది. ఎందుకంటే దీస్ ఆర్ ద కంపెనీస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ద న్యూ ఎఫ్ఎంసీజీ జాయింట్స్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఇండియా అని చెప్పవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ స్టే హోమ్, స్టిల్ మెయింటైన్ ఆల్ ద ఎస్ఓపీస్ అండి, ఆల్ ప్రోటోకాల్స్ ఏవైతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారో. ఒకవేళ లాక్డౌన్ తీసేసినా కానీ అందరూ బయటకు వెళ్ళి విచ్చలవిడిగా కంప్లీట్లీ ఇండల్జ్ కాకుండా మెయింటైన్ ఆల్ ద నార్మ్స్, అది మీకు మంచిది, మీ ఫ్యామిలీలో కుటుంబంలో అందరికీ మంచిది. కాబట్టి మెయింటైన్ ఆల్ ద ప్రోటోకాల్స్, మెయింటైన్ సేఫ్ డిస్టెన్స్, ఆల్వేస్ వేర్ ఎ మాస్క్, ఎ గుడ్ మాస్క్ విచ్ కెన్ బి రీయూజబుల్ ఆల్సో, అండ్ శానిటైజర్స్, అండ్ వాష్ యువర్ హ్యాండ్స్ వన్స్ యూ కమ్ హోమ్. ఇట్ నీడ్ నాట్ బి వన్స్, ఇట్ కెన్ బి 10 times ఇన్ అ డే. జాగ్రత్తలు అన్నీ తీసుకుని ఐ విష్ ఎవ్రీబడి ఎ సేఫ్ అండ్ వెరీ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఓవర్ ద నెక్స్ట్ 3-5 years. రాబోయే 3-6 months వచ్చే ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ మాత్రం మిస్ కావద్దు. తప్పకుండా యు షుడ్ ఇన్వెస్ట్ మనీ. ఎందుకంటే రీసెంట్లీ సేవింగ్స్ బ్యాంక్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ ఇండియాలో బాగా పడ్డాయి. ఇక ముందు పెరిగే ఛాన్స్ మాత్రం లేదు ఎక్కువ. ఇంకా ఇక్కడి నుంచి పడ్డా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి స్టాక్ మార్కెట్స్ విల్ అట్రాక్ట్ ఎ లాట్ ఆఫ్ మనీ ఓవర్ ద నెక్స్ట్ 2-5 years. థ్యాంక్ యూ వెరీ మచ్.